everyone, welcome to our channel Mee Sai Shri. ఈ వీడియోలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. పదండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ కప్ గోరువెచ్చని నీళ్లు వేసుకొని 1 స్పూన్ చక్కెర వేసుకొని కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత యాక్టివ్ డ్రై ఈస్ట్ 1½-2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాన్ని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ కోసం 1 కప్ మైదా పిండి వేసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం 20 మినిట్స్ ఫర్మెంట్ చేసుకున్న ఈస్ట్ మిక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ మెత్తగా పిండిని కలుపుకున్నాక ఇలా ముద్ద అవుతుంది. దీన్ని 6 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి దానిపైన కూడా ఆయిల్ వేసి పిజ్జా సాస్ చేసుకోవడానికి కడాయిలో 1 స్పూన్ నూనె, 6 వెల్లుల్లి, తరిగిన ఎర్రగడ్డ 1, ఎండుమిరపకాయలు 3, టమాటాలు తరిగినవి 3, షుగర్ 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, హర్బ్స్ 1/2 స్పూన్ వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన దాన్ని చల్లార్చుకొని టమాటో కెచప్ 2 స్పూన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. 3 అవర్స్ ఫర్మెంట్ చేసుకున్న పిండిని 5 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ముద్దలా చేసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపించినట్టు రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మైదా పిండి వేసుకొని దాన్ని చపాతీ లాగా తిక్కుకోవాలి. మీడియం సైజ్ చపాతీ లాగా ప్లేట్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం చేసుకున్న పిజ్జా బేస్ని వేసుకోవాలి. ఎడ్జెస్ని అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిజ్జా బేస్ మీద ఫోక్తో అక్కడక్కడ ఇలా గుచ్చుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చేసుకునేది 4-in-1 పిజ్జా కాబట్టి ఒక్కొక్క స్లైస్లో 4 వెరైటీస్ వేసుకుందాం. ఒక సైడ్ స్వీట్ కార్న్ పిజ్జా. పన్నీర్ మసాలా పిజ్జా కోసం మీడియం సైజ్ పన్నీర్ ముక్కల్లో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా 1/2 స్పూన్స్, నిమ్మకాయ 1/2 వేసుకొని కలుపుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని 1 సైడ్ పెట్టుకుందాం. తరువాత క్యాప్సికం ముక్కలు 1 సైడ్, క్యాప్సికం, ఆనియన్, టమాటో, స్వీట్ కార్న్ ఇంకొక సైడ్. వెజిటేబుల్స్ ఇష్టపడని వారికి ఓన్లీ మోజరిల్లా చీజ్ 1 స్లైస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు పిజ్జా మొత్తం మోజరిల్లా చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో స్టాండ్ పెట్టుకొని కడాయిని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక మనం చేసుకున్న పిజ్జా పెట్టుకొని 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అది ఉడికిందా లేదా అని ఇలా చాకుతో గుచ్చి చూడండి. చాకుకు ఏమీ అంటుకోకుంటే అది బాగా ఉడికినట్టు. కొంచెం చల్లారిన తరువాత పిజ్జాని ఇలా 4 స్లైసెస్ కట్ చేసుకోవాలి. పిజ్జా బాగా ఉడికింది, బాగా ఫ్లఫీగా వచ్చింది బ్రెడ్. ఇప్పుడు దానిపైన హర్బ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ సాయిశ్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.